हेलो एव्रीवन वेलकम टू प्रभाता क्रिएशन्स नेनु चूसिना प्रसिद्धमैन गुड़ी गुरिंची शेर चेसुकुंदामनी वीडियो मीकु अप्लोड चेस्तुन्नानंडी। मेमंदरं अर्ली मॉर्निंग 6:30 की वैजाग् नुंची बयलुदेरी आ गुड़ दग्गरिकि वेळ्ळामु। अक्कड माकु पंचामृतं तो अभिषेकं అమ్మవారికి చేయించారు। తర్వాత చండీ హోమం జరిగింది। లలితా సహస్రనామ పారాయణం జరుగుతున్నప్పుడు కుంకుమ పూజ జరిగింది। లక్ష కుంకుమార్చన జరిగింది। తర్వాత అన్న ప్రసాద వితరణ జరిగింది। తర్వాత కోలాటం జరిగింది। ఇవన్నీ మేము అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము। మహాలక్ష్ములందరూ లలితా సహస్రనామ పారాయణానికి బయలుదేరి వెళ్ళారు। ఇంకా ఆ ఊరు గురించి ఇప్పుడు తెలుసుకుందాము। విజయనగరం దగ్గరలోని పైడి భీమవరం దగ్గర లోపలికి వెళ్తే జీరపాలెం అనే ఊరండి। అక్కడ అమ్మవారి పేరు భద్రమహంకాళి అమ్మవారు। మా అందరి కోసం ఒక బస్సుని అరేంజ్ చేశారు వాళ్ళు। మేమందరం బస్సులో ఒక 2 అవర్స్ పాటు ట్రావెల్ చేసి అక్కడికి చేరుకున్నాము। ఇప్పుడు నేను చెప్పిన ఆ గుడి అయితే వచ్చేసిందండి। మేమందరం వెళ్ళగానే అక్కడ ఫస్ట్ క్యూ లైన్ లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నాము। ఈ అమ్మవారు ఇక్కడ ఈ ఊర్లో కొలిచిన వారి భక్తుల కొంగు బంగారం అయ్యిందంటండి। చాలా మహిమగల అమ్మవారు। మేమందరం దర్శనాలు చేసుకొని విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఏ విధంగా అయితే ప్రసిద్ధి చెందారో ఈ గ్రామంలో ఈ అమ్మవారు అదే విధంగా ప్రసిద్ధి చెందారు। అమ్మవారు ఎప్పుడూ కూడా ప్రకృతిలోనే ఉంటారు। దర్శనాలు అయిన తర్వాత మాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారండి। అందరూ భక్తులందరూ బ్రేక్ఫాస్ట్ని తింటున్నారు। అమ్మవారిని మీకు క్లారిటీగా నేను చూపించలేకపోయాను కదా, క్లియర్గా ఖచ్చితంగా చూపిస్తానండి। అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో నేను చూపించలేకపోయాను। అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే లలితా సహస్రనామ పారాయణం కోసం రెడీ అయిపోయారు। కుంకుమ పూజ కూడా చేసుకున్నాము। ఈ అమ్మవారి విశిష్టత గొప్పతనం ఇక్కడ అర్చకుల మాటలలో మనం విందాము। చూశారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో। ఇప్పుడు పంతులు గారి మాటల్లో విందాము। అమ్మవారు ఎంత క్లియర్గా కనిపించారు కదండి। ఇది అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసేస్తారు। ఈరోజు మనం ఇంతటి కార్యక్రమం చేస్తున్నామంటే ఎంతో పూర్వజన్మ సుకృతం। ఇక్కడ ఎక్కడ పుట్టామో మనకు తెలీదు, ఎక్కడ పెరిగామో తెలీదు, ఎక్కడ జన్మ కాలిస్తామో మనకు తెలీదు, అలాగా ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం। ఈరోజు అందరం కలుసుకుందాం అంటే మనందరం ఒక కుటుంబం లాగా। ఈ భద్రమాంగళమ్మ తల్లి ఎంత స్వచ్ఛమైందంటే గతంలోనే మాకు అనకూడదు కానీ తిన్నా కూడా తిండిలేని రోజులు మావి। పక్కన ఉన్న గ్రామం చిల్లపట్టరాజం అని మా గ్రామం, మాకు తిండానికి కూడా ఉండేది కాదు, తిండి లేక మా నాన్నగారు అయితే కట్టుకున్న బట్టలు ఒక తువ్వాలు కట్టుకొని విశాఖపట్నం ఎదుకోవాలి। అక్కడ కష్టపడి ఈనాడు చేతి కొట్టామంటే తల్లి దయే। ఇక్కడ చాలా మందికి ప్రతి నెల మేము వస్తుంటాం, మా అన్నదమ్ములందరూ కూడా ప్రతి నెల వస్తాం, దండం పెట్టుకుని వెళ్తాం। ఏది అనుకున్నా సరే మాకు ఈరోజు వరకు కూడా మా అన్నదమ్ములందరూ కూడా ఈనాడు చక్కని ఐశ్వర్యం ఇచ్చాడు, చక్కని భార్య కాదు సంతానము అలాగే ఉద్యోగాలు సంపాదన ఈనాడు ఎంత ఇవ్వాలి అనిపించారు మాకు, మా అన్నదమ్ములు కానీ మా అన్నదమ్ములు పిల్లలకి అంతా కూడా అంతా ఈ తల్లి దయవల్ల అదే। అందుకోసమని ఎన్ని సంవత్సరాల క్రితం మేము వస్తున్నాం వెళ్తున్నాం, కానీ గతసారి వచ్చేటప్పుడు
మా అందరి మనసులో మా అన్నదమ్ముల మనసులో ఒకటే కలిగింది. ఆ తల్లి ఎందుకు కలిగించిందో తెలియదు. చక్కగా ఈ తల్లికి పూల అలంకారం చేస్తూ పూల మండపంలోనే అమ్మవారికి పంచామృత అభిషేకము అలాగే లక్ష కుంకుమార్చన పూజ తండి ఇవన్నీ చేయిద్దామని మనసులో కలిగిందంటే ఇంతవరకు కూడా దేవాలయంలోనే ఈ విధంగా నాకు తెలిసి జరగలేదు, జరగున్నాయో కూడా నాకు తెలియదు. ఇంతవరకు జరిగిందో జరగలేదు నాకు తెలియదు. కానీ నాకు తెలిసేది అమ్మవారు ఎక్కడ గుడి కట్టనివ్వదు, అమ్మవారి మీద కూడా ఏమీ వేయనేయదు. అంత స్వచ్ఛమైన బలి ఈరోజు భద్రమాంకాలం అంటే ఒక అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర మనం ఎంత భక్తి శ్రద్ధలతో అయితే మనం పూజ చేస్తాం, ఆ తల్లి నామే చేస్తామో అంత కరుణ చూపిస్తుంది ఆవిడ. మనం భక్తి మీద వచ్చాం అంత దూరమండి. కనుక మీరందరూ కూడా లలితా సహస్రనామ పారాయణం, ఇక్కడ మాకు వేద పండితులు ఉన్నారండి, తిరుపతి టీటీడీ దేవస్థానం అండి, తిరుమల తిరుపతి దేవస్థానం అండి, వేద పండితులు అన్నమాట. వాళ్ళు చదువుతారు, తర్వాత వాళ్ళు ఒకసారి చదివించిన తర్వాత మీరు చదువు కానీ లలితా సహస్రం ఎలా చదవాలి. చూశారు కదా, ఒకేసారి 1000 మంది వరకు లలితా సహస్రనామం పారాయణం చేసి కుంకుమ పూజ చేసుకున్నారు. తర్వాత చండీ హోమం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసిన కుంకాన్నంతా ఈ విధంగా అమ్మవారి ముందు పరిచారు, అమ్మవారిని అలంకరణ కూడా చేశారు. చూడండి, చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో నేను తీయలేకపోయాను. ఇప్పుడు కోలాటం మీకు. చూసారు కదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.